జగన్ మరో అరుదైన గట్టాన్ని ఆవిష్కరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటికే జగన్ తీసుకువచ్చిన మార్పులు ప్రజలకు ఎంతో లబ్ధిదాయకంగా ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా మునిపెన్నడూ లేని విధంగా నాణ్యమైన స్వర్ణ రకం బియ్యాన్ని ఇంటి వద్దకే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయనుంది. 830 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పథకం తెర మీదకు తీసుకువచ్చారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2500 డెలివరీ వాహనాలను జగన్ ప్రారంభించారు. టీడీపీ నేతలు కావాలనే ఏదో ఒక అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఏపీ మంత్రి సిద్ధిరి అప్పలరాజు. అచ్చెన్నాయుడు మనుషులు అదే పనిలో ఉన్నారన్నారు. రేషన్ డెలివరీ వాహనాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేందుకు టీడీపీ కుట్ర పన్నిందని ఆరోపించారు మంత్రి అప్పలరాజు. తెలుగుదేశం పార్టీ వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఓ రకమైనటువంటి అనిచ్చి సృష్టించాలని, ప్రజల్లో ఉన్నటువంటి ఆ సోదర భావాల్ని రెచ్చగొట్టి ప్రజల్లో గందరగోళ పరిస్థితి సృష్టించడానికి ఒక కుట్రకోణం చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. నాకు అనిపిస్తుంటుంది రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రేషన్ డెలివరీ వెహికల్స్ని లాంచ్ చేస్తున్నారు. మన అందరికీ తెలిసింది 21st కాబట్టి. మీరు ఒకసారి గమనిస్తే ఒకటి రెండు రోజుల్లో అటు ఇటుగా ఏదైనా ఇలాంటిది ఒక కుట్ర మరొకటి బయటపడచ్చు మన రాష్ట్రంలో. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లాన్డ్గా ఒక ఆర్కెస్ట్రేటెడ్ మేనర్లో దీన్ని చేయిస్తూ ఉన్నాడు. మరోసారి దేవినేని ఉమ అరెస్ట్ అయ్యారు. అమరావతి ఉద్యమం 400 రోజుకు చేరిన సందర్భంగా గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా దేవినేని ఉమను హౌస్ అరెస్ట్ చేశారు. దేవినేనితో పాటు దూళ్లిపాళ్ల నరేంద్రను కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దేవినేని ఉమ ఇంటి ఆవరణలోనే దీక్షకు కూర్చున్నారు. ఒక్క నయా పైసా ఖర్చు పెట్టకుండా మొత్తం అవసరాన్ని భ్రష్టు పట్టించి 3 రాజధానుల డ్రామాలు ఆడతా మీరు వాళ్ళ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో రాజధాని పెడుతున్నామని ఎవరైతే అక్కడ పోలీసు యంత్రాంగానికి సంబంధించిన భూముల్లో భవనాలు నిర్మాణం చేసుకుంటున్నాడు, రాజభవనాలు నిర్మాణం చేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం వెళ్ళి సెక్రటేరియట్ ఎక్కడ ఉండాలి, అసెంబ్లీ ఎక్కడ ఉండాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చోవాలి, ఈ నిర్ణయాలన్నీ కూడా విశాఖపట్నంలో జరిగిపోతూ ఉన్నాయి. ఎవరికి 3వ కంటికి కూడా తెలియకుండా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు మొన్న. అమరావతిని పూర్తి రాజధానికి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం 400 రోజుకు చేరుకుంది. దీంతో అమరావతి రైతులు రాజధాని గ్రామాల్లో భారీ ర్యాలీ చేపట్టారు. తూళ్లూరులో ప్రారంభమైన ర్యాలీ మందడం వరకు సాగింది. రైతుల గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కొందరు రైతులు ఆవేదన చెందారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో విగ్రహాల దాడులపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు టీడీపీ నేత దివ్యవాణి. సీఎం, డీజీపీ, హోంమంత్రి ముగ్గురు క్రిస్టియన్స్ అని చంద్రబాబు వ్యాఖ్యానించడంలో తప్పేం లేదని క్లారిటీ ఇచ్చారు. గతంలో చర్చి కూలగొట్టినప్పుడు చంద్రబాబు వెంటనే స్పందించారని, కానీ ఇప్పుడు జగన్ అలా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు దివ్యవాణి. ప్రభుత్వంలో 3 వర్గానికి చెందిన వాళ్లు ఉన్నప్పుడు ఇమీడియట్ గా దానికి ఎందుకు డిసిషన్ తీసుకోలేకపోతున్నారు అనే భావనతోనే మాట్లాడారు. కానీ వారు ముగ్గురు ఒక రిలీజియన్కు చెందిన వారు అనేది ఆయన భావన కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, మరి చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు ఈస్ట్ సమ్ గోదావరి ఆ డిస్టిక్లో ఒక చర్చిని కూలగొట్టినప్పుడు ఆయన ఇమీడియట్గా అక్కడికి హెలికాప్టర్లు వెళ్ళి ఆన్ ద స్పాట్ నిలబడి దానిని కూలగొట్టిన వాళ్ళు ఎవరనే దోషులను పట్టుకొని చట్టపరంగా వారిని శిక్షించి ఇమీడియట్గా ఆ చర్చిని అక్కడ కట్టి ఒక మంచి నాయకుడిగా తన బాధ్యతను నిర్వర్తించారు. వారి ఆవేదన ఏంటంటే ఈరోజు హిందూ దేవాలయాలలో మరి ఆ దేవుళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు అపహరించబడుతుంటే తప్పేంటి అని వాళ్ళ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 143 దేవస్థానాల మీద దాడులు జరిగినప్పుడు ఒక నాయకుడిగా ఉండవలసిన వాడు ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ దానిని క్లియర్ చేయకుండా ఎందుకు 1 నుంచి 143 వరకు వెళ్ళటానికి దానిని పెంపొందించారు? మీరు 3 రిలీజన్కు చెందిన వాళ్ళు అయినప్పుడు ఇంకా జాగ్రత్త కలిగి ఉండాలి కదా.
జగన్ ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టేశారని ఆరోపించారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్. విభజన చట్టంలో హామీలపై ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక విభజన హామీలను ఎంతవరకు సాధించారో సమాధానం చెప్పాలన్నారు. గత ఈ 18-19 నెలల్లో మీరు ఢిల్లీ ఎన్నిసార్లు వచ్చారు? తప్పులేదు, ఇంకో 10 సార్లు కూడా రావచ్చు, మాకు అభ్యంతరం. కానీ ఆంధ్రప్రదేశ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించి పెండింగ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి? ఆ ఇష్యూస్లో ఎన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు? మీరు వచ్చినాక ఒక్క సమస్యనైనా పరిష్కారం చేయగలిగారా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న సమస్యలని ఒక్కదాన్నైనా సరే మీరు మాట్లాడారా? మాట్లాడితే పరిష్కారం అయిందా లేదా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? విశాఖ రాజధాని మీ కలల రాజధానిగా చెప్తున్నారు కదా మీరు. ఏమైనా సరే కోర్టులో కేసులు ఉన్నా కూడా 3 నెలల్లో మేము ఉగాదికి అక్కడ రాజధాని పెడతామని చెప్తున్నారు కదా. కోర్టులు తీర్పు ఇవ్వక మునిపే అవన్నీ పరిష్కారం అయిపోతే ఆ టైంకి మేము రాజధాని తీసుకెళ్ళిపోతామని మీరు చెప్తున్నారు కదా. అంటే కోర్టులో తీర్పులు ఎలా వస్తాయో కూడా మీరే చెప్పేస్తున్నారు కదా. అంటే రాజధానిని అక్కడికి తరలించడానికి పర్మిషన్ ఇమ్మని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగామని చెప్తున్నారు ఒక పక్కన. ఇంకొక పక్కనేమో కేంద్ర ప్రభుత్వానికి రోల్ లేదు, అది రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతేనని చెప్తున్నారు. మీరు ఇచ్చినటువంటి దీంట్లో రాజధానులు అధికార వికేంద్రీకరణ కోసం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి హోంమంత్రి గారిని కోరారు. సంతోషం. మరి నిన్న దాకా కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామ్యమే లేదని చెప్పారు కదా, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అన్నారు కదా. ఎందుకు ప్రజలను మీరు గందరగోళానికి గురి చేస్తున్నారు? టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకట్రెడ్డి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది టీడీపీ నేతలే అని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు అసలు టీడీపీకి లేదన్నారు. ఖచ్చితంగా ప్రత్యేక హోదాను జగన్మోహన్ రెడ్డి తీసుకువస్తారని అన్నారు. రవీంద్రబాబు లేదంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఈ రోజు సిగ్గు శరం మారం మర్యాద మొత్తం వదిలేసి ఎట్ట మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. కడుపు కన్నది ఎవడైతే తెలుగుదేశం వాడు ఎవడో కూడా ప్రత్యేక హోదాను మేము విస్మరించామని మాట్లాడడం, ప్రత్యేక హోదా అనేది తాకట్టు పెట్టింది ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆ ప్రత్యేక హోదా గురించి ఆ రోజు మేము మాట్లాడుతా ఉంటే స్టూడెంట్స్ మీద కేసులు పెట్టింది వాళ్ళు, పేరెంట్స్ బెదిరించింది వాళ్ళు, యువభేదంగా మీరు రావద్దు, యువభేదం మీ పిల్లలను పంపించొద్దు, కేసులు పెడతామని చెప్పి బెదిరించి ప్రత్యేక హోదా వస్తే కొంత సంజీవిన ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ వేలు ఏమొచ్చిందా ప్రత్యేక హోదా వస్తాయని చెప్పి ఆ రోజు వాళ్ళు మాట్లాడి ఈరోజు సిగ్గు లేకుండా మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఏంటంటే ప్రత్యేక హోదా తీసుకువస్తాం అది 4 రోజులు లేట్ అయితే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కు, ఎవడో వేసే ముష్టి కాదు, ఖచ్చితంగా అది వచ్చింది. దానికోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి రావాలి. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు. విగ్రహాల ధ్వంసం ఆలయాలపై దాడుల మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే ఈ దాడులు వివిధ రకాల దురుద్దేశాలతో జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నవారిని దించడానికి దుష్టశక్తులు ఇలాంటి కుట్రలు పాల్పడి ఉండవచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల ధ్వంసానికి కనిపించని శక్తుల కుట్రలు చేస్తున్నాయని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్వామి ప్రభుత్వాన్ని కోరారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అక్రమాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించడానికి జనసేన సిద్ధంగా ఉందన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని చెప్పారు. ఖచ్చితంగా అందరం కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ప్రాంతాల్లో ఈ విధంగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. సామాన్య కార్యకర్తల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా కొంతమంది యువకులు ఎంతో ఉత్సాహంతో ఒక మార్పు తీసుకురావాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళందరిపైన అనవసరంగా కేసులు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఒత్తిడి తీసుకొచ్చి వ్యవస్థలో ఉన్న పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని భయభ్రాంతులు చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ప్రశ్నించాల్సిన బాధ్యత మాపైన ఉంది. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. నిలకడగా నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి అందరికీ న్యాయం చేసే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 46,852 నమూనాలను పరీక్షించారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య
8,86,418కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్తో 7,142 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 16,037 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.